بسم الله الرحمن الرحيم نحمده صلی علی رسوله الكریم اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم بسم الله الرحمن الرحیم وقال الله تعالی فی قران المجید وفرقان الحمید ان اول بیت وضع للناس للذی بکت مبارک وحد للعالمین صدق اللہ العظیم رب اشرح لی صدری ویسر لی امری واحلل عقدۃ من لسانی یفقہوا قولی رب زدنی علما سبحانک لا علم لنا الا ما علمتنا انک انت العلیم الحکیم صدق اللہ العظیم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభువు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరులారా, ఖురాన్ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయినటువంటి దైవం అందరికీ కూడా శాంతిని శుభాలను కురిపించుగాక. మహాశిలర మనము మస్జిద్ గురించి గత ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇన్షాల్లా దైవం తెలిస్తే ఈ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాశిలర, గత ఎపిసోడ్లో నేను చెప్పడం జరిగింది మస్జిద్కు రావడానికి ముందు అజాన్ రూపంలో ఒక పిలుపు వినబడుతుంది. దైవదాసులందరూ కూడా మస్జిద్కు వస్తారు. మస్జిద్కు వచ్చిన వెంటనే వారు కాళ్ళు చేతులు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కడుక్కుని అప్పుడు లోపలికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే దైవ ప్రవక్త తెలియజేశారు, మరి ఆ సలాతు, ఈ సలాత్, ఈ నమాజ్ ఏదైతే ఉన్నదో మఫాతి ఉల్ జన్నా అన్నారు, స్వర్గానికి తాళం చెవి లాంటిది అన్నారు. ఆ తహూరు మఫాతి ఉల్ సలాత్ అన్నారు. మరి ఈ వజు ఏదైతే ఇప్పుడు క్రమమైన పద్ధతిలో కడుక్కోవడం అనేది ఉండదు, ఈ పద్ధతి ఉండదు, ఇది నమాజ్కి తాళం చెవి అన్నారు. అంటే ఇప్పుడు సాఫల్యం పొందాలి, స్వర్గం పొందాలి అంటే నమాజ్ ఆచరించాలి. నమాజ్ చేయాలి అంటే ముందు మనిషి అతను పరిశుద్ధంగా ఉండడము అత్యంత ముఖ్యము. ఎందుకంటే దైవ ప్రవక్త తెలియజేశారు, అత్తహరు షహరు షహరుల్ ఈమాన్ అన్నారు. తహూర్ అంటే పరిశుద్ధత అనేది, పవిత్రత అనేది, శుభ్రత అనేది విశ్వాసంలో సగభాగము అన్నారు. ఇంకా ఈ వజు ఏంటండి అన్న ప్రశ్న వస్తుంది. మహాశలరా, వజు అనేది ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఒక ముఖాన్ని, కాళ్ళను, చేతులను, మరి కాళ్ళు చీలమండల వరకు, చేతులు ఈ విధంగా మోచేతుల వరకు, అదేవిధంగా చెవుల్లో నీళ్లు పోనిచ్చి, అదేవిధంగా ముక్కులో నీళ్లు పోనిచ్చి శుభ్రం చేయడము, నోటిలో నీళ్లు పోనిచ్చి ఉక్కిలించడము, ఆ తర్వాత మసాజ్ చేయడం, అంటే మొత్తం తలను పూర్తిగా పైనుండి కింద వరకు కూడా తడిగా మరి స్పృశించడము, ఇన్ని కొన్ని పద్ధతులను కలిపి వజు అంటారు. దైవ ప్రవక్త సందర్భంలో తెలియజేశారు, వజు ఏదో నామకహ, పేరుకు మాత్రమే ఈ విధంగా కాళ్ళు చేతులు కడుగు ఫటాఫట కడిగేసి మీరు లోపలికి రావడం కాదు, ఈ విధంగా అనుకుంటూ వజు చేయండి అని దైవ ప్రవక్త తెలియజేశారు. ఈ విధంగా ఎవరైతే నోటిలో నీళ్లు తీసుకుని ఉక్కిలిస్తాడో అప్పుడు ఓ ప్రభు నీ గ్రంథాన్ని అమితంగా ఎక్కువగా పఠించే విధంగా, దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా నాకు సహాయపడు అని మనసులో అనుకుంటూ ఉక్కిరించండి అన్నారు. ఈ నోరు ఏదైతే ఉన్నదో మనిషి దీని ద్వారా స్వర్గానికైనా వెళ్తాడు, నరకానికైనా వెళ్తాడు. దైవ ప్రవక్త అదే సందర్భంలో ఒక సందర్భంలో చెప్తాను, రెండు దవడల మధ్య ఉన్నటువంటి నాలుకను గురించి మీరు గ్యారంటీ ఇచ్చినట్లయితే స్వర్గాన్ని మీకు నేను గ్యారంటీ ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అత్యంత ప్రధానం ఈ నాలుక అనేది. కాబట్టి ఎప్పుడైతే మనిషి నోటిలో ఉక్కిలించి కూస్తుంటాడో అప్పుడు ఓ దైవమా, నీ గ్రంథాన్ని ఎక్కువగా పఠించే విధంగా, దాన్ని జ్ఞాపకం పెట్టుకునే విధంగా చెయ్యి అని చెప్పేసి అతను కోరుకుంటూ ఉక్కిలించాలి. ఇక అతను ముక్కులో నీరు పోనిచ్చి అతను ముక్కును శుభ్రం చేస్తున్నప్పుడు ఓ దైవమా, నరకం యొక్క భయంకరమైనటువంటి వాసన నుండి నన్ను రక్షించు అని మనసులో అనుకుంటూ అతను నోటిలో నీరు తీసుకుని అతను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ముఖాన్ని కడుక్కుంటున్నప్పుడు ఓ దైవమా, ప్రళయ దినాన కొంతమంది ముఖాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి, మరికొందరు ముఖాలు చిన్నపోయి మసిపట్టేసి ఉంటాయి. ఆ ప్రళయ దినాన నా ముఖము వెలుగుతో నిండే విధంగా మార్చు ఓ దైవమా అని చెప్పి తన ముఖం కడుక్కుంటున్నప్పుడు ఈ విధంగా అతను మనసులో అనుకోవాలి. మరి అంతేకాకుండా చేతులు కడుక్కుంటున్నప్పుడు ఓ దైవమా, కర్మల పత్రము ప్రళయ దినాన కుడి చేతికి ఇచ్చేలా చెయ్యి. ఎందుకంటే ఎవరి కర్మల పత్రం అయితే ఎడమ చేతికి ఇవ్వబడుతుందో అతను నరకవాసి ఉంటాడు.
ఎవరి కర్మల పత్రం అయితే కుడి చేతికి ఇవ్వబడుతుందో అతను స్వర్గవాసి ఉంటాడు. కాబట్టి ప్రళయ దినాన నా కుడి చేతిలో ఈ కర్మల పత్రాన్ని ఇచ్చేలా చెయ్యి అని చెప్పేసి దైవాన్ని వేడుకుంటూ అతను చేతులు కడుక్కుంటూ ఉండాలి. అదేవిధంగా తలను మసాహ చేస్తున్నప్పుడు, తడి చేతులతో అతను స్పృశిస్తున్నప్పుడు, ప్రళయ దినాన నీడ కూడా లేనటువంటి సందర్భంలో నీ అర్ష్ నీ సింహాసనం కింద నాకు చోటును ప్రసాదించు అని ఈ విధంగా వేడుకోవాలి. అదేవిధంగా కాళ్ళను కడుగుతూ ఉన్నప్పుడు, మరి ప్రళయ దినాన ఈ కాళ్లకు స్థిరత్వాన్ని ప్రసాదించు దైవమా, ఎందుకంటే ఆ రోజున భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి, మనిషి స్థిరత్వాన్ని కోల్పోతుంటాడు, తను చేసినటువంటి కర్మలన్నీ కూడా కళ్ళ ముందునే అతను ప్రత్యక్షమై ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటాడో, ఎలాంటి భయంకరమైనటువంటి నరక శిక్షను అతను అనుభవించవలసి ఉంటుందన్న భయంతో అతని కాళ్ళు స్థిరత్వాన్ని కోల్పోతాయి. అటువంటి సందర్భంలో ఓ దైవమా నా కాళ్లకు స్థిరత్వాన్ని ఇవ్వు అని చెప్పేసి ప్రార్థించాను. ఈ విధంగా మహాశయరా వజు చేస్తున్నప్పుడు, ఈ విధంగా అనుకుంటూ అతను వజు చేసుకున్నట్లయితే ఆ వజు యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రతిఫలం అతనికి అందుతుంది. ఇది ఎందుకు చేయాలి అంటే, ఎందుకంటే వజు లేకుండా నమాజ్ అనేది అవ్వదు కాబట్టి. ఈ వజు అనేది, ఉదాహరణ చూడండి, నమాజ్ అనేది ఉర్దూ పదం, దీన్ని అరబీలో సలాత్ అంటారు. సలాత్ అంటే అర్థం ఏమిటంటే, సలాత్ అనేది శిలా అనే పదం నుండి ఉద్భవించింది. శిలా అంటే సంభాషించడం అని అర్థం. నమాజులో దాసుడు తన దైవంతో సంభాషిస్తూ ఉంటాడు, దైవాన్ని పొగుడుతూ ఉంటాడు, తనకు కావలసినటువంటి అవసరతను వెళ్ళబుచ్చుకుంటూ ఉంటాడు, తనకి ఏం కావాలో అడుగుతూ ఉంటాడు, దైవాన్ని పొగుడుతూ ఉంటాడు, ఆయన యొక్క ఘనతను కొనియాడుతూ ఉంటాడు, తనకు కావలసినటువంటి విషయాన్ని అడుగుతూ ఉంటాడు. ఈ విధంగా దైవానికి అతనికి మధ్య ఒక సంభాషణ జరుగుతుంటుంది. అందుకనే శిలా నుండి సలాత్ వచ్చింది. శిలా అంటే సంభాషణ. మరి ఈ విధంగా దైవంతో అతను సంభాషిస్తున్నప్పుడు, ఉదాహరణ చూడండి, మనం ఏ కలెక్టర్ వద్దకో లేకపోతే ఒక పెద్ద అధికారి వద్దకో వెళుతున్నప్పుడు మనము ఎంత పరిశుభ్రంగా మనల్ని మనం తయారు చేసుకుని వెళ్తాం? ఇట్టే వెళ్ళిపోతాం అలాగే లేదు, చాలా పరిశుభ్రంగా మంచి బట్టలు ధరించి మనం వెళ్తాం. మహాశిలరా, విశ్వప్రభువు ముందు మనం నిలబడుతున్నాం. ఈ అధికారులందరికీ కూడా హాకముల్ హాకిమీ నాయన, అధికారులందరికీ కూడా అధికారి ఆయన. అటువంటి అధికారి ముందు మనం నిలబడుతున్నప్పుడు ఇంకా ఎంత మనం పవిత్రంగా పరిశుభ్రంగా ఉండాలి. అందుకని ఈ వజు అనేది ఒక మెంటల్గా అతనికి ప్రిపరేషన్ ఇస్తుంది, మానసికమైనటువంటి సంసిద్ధతను అతనికి చేస్తుంది అన్నమాట. నువ్వు దైవం ముందు నిలబడుతున్నావు ఇప్పుడు, కాబట్టి నువ్వు మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అతను మానసికమైనటువంటి రెడీను కలుగజేస్తుంది. ఓహో, నేను వజువు చేసుకుంటున్నాను అంటే నేను నమాజు చేస్తున్నాను, నమాజులో ఏం చేస్తున్నాను, దైవానికి దైవం ముందు నిలబడుతున్నాను. నాకు ఆయన కనబడకపోవచ్చు, కానీ ఆయనకు మాత్రం నేను కనబడుతున్నాను. దైవాన్ని ఎవరు చూడలేరు, మన కళ్ళతోటి మనం చూసే శక్తి మనకు లేదు, కానీ ఆయనకు అందరూ కనబడుతున్నాం కదా. ఈ స్పృహతోటి మీరు నమాజు చేయండి అని దైవ ప్రవక్త తెలియజేశారు. నిజమే, నువ్వు దైవాన్ని చూడలేవు, కానీ ఆయన నిన్ను చూస్తున్నాడు కదా. కాబట్టి ఆయన నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను అతను ఆయనతో సంభాషిస్తున్నాను కాబట్టి ఆయన ముందు నిలబడుతున్నాను కాబట్టి నేను పరిశుభ్రంగా ఉండాలి అన్న ఒక మెంటల్ ప్రిపరేషన్ను ఈ వజు అతనికి ఇస్తుంది. మహాశిలరా, ఈ విధంగా పరిశుభ్రంగా వజు చేసుకున్న తర్వాత కుడికాలను మస్జిద్లను పెట్టి ఒక ప్రార్థన చేస్తాను. అదేంటంటే అల్లాహుమ్ అఫ్తాలి అబ్వాబ రహమతక అంటాడు. అంటే ఓ దైవమా, నేను నీ గృహంలో అడుగు పెడుతున్నాను, నా కోసం నీ కారుణ్యపు ద్వారాలను తెరిచి ఉంచు, కారుణ్యం కురిపించు, కేవలం నీ కోసం మాత్రమే నేను మస్జిద్లో ప్రవేశించాను. ప్రజలు నన్ను గొప్ప దైవభీతి పడడం అనుకోవాలను, ఆరాధన పడడం అనుకోవాలను కాదు, కేవలం నీ కోసం మాత్రమే నేను మస్జిద్లో అడుగు పెట్టాను. నీవు ఏదైతే మరి వాగ్దానం చేశావో ఆ వాగ్దానం ప్రకారము నాపై కారుణ్యాన్ని కురిపించు, నీ కారుణ్యపు ద్వారాలు నా కోసం తెరిచి ఉంచు అని ఒక ప్రార్థన చేసి అందులో ప్రవేశిస్తాను. మరి ప్రవేశించిన తర్వాత ఇంకా అలాగే అతనిలాగే చాలామంది దైవదాసులు అందరూ కూడా మస్జిద్లో ప్రవేశిస్తారు. మస్జిద్లో ప్రవేశించిన తర్వాత మస్జిద్లో అజాన్ ఇచ్చే ముఅజ్జిన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు. మస్జిద్లో గురువుగారు ఉంటారు, అలాగే ముఅజ్జిన్ అటెండర్ అనమాట, అంటే నమాజ్ అజాన్ ఇచ్చే ఒక వ్యక్తి ఉంటాడు, మస్జిద్లో పరిశుభ్రం చేసే వ్యక్తి. అలాగే ఇక్కడ మహాశిలరా, మస్జిద్ గురువుగారు ఉంటేనే తప్పనిసరిగా నమాజ్ అవుతుందండి, మిగతా వాళ్ళు చేయలేరా అంటే, ఇస్లాము ఈ విధమైనటువంటి ప్రీస్ట్హుడ్ను ఎంత మాత్రం కూడా అది ఎంకరేజ్ చేయడం లేదు. గురువుగారు ఉంటేనే నమాజ్ అవుతుంది, సహజంగా మనం చెప్తాం, మనం చూస్తుంటాం కదా, పంతులు గారు ఉంటేనే పెళ్లి జరుగుతుంది, పంతులు గారు ఉంటేనే ఏదైనా కార్యం జరుగుతుంది.
కానీ ఇస్లాంలో ఆ విధమైనటువంటి బాధ లేదు. ఎవరైనా ఎవరికైతే ఖురాన్ చదవడం వచ్చో అతను ముందు నిలబడి నమాజ్ చదివిస్తాడు, అతని నాయకత్వంలో అందరూ కూడా నమాజ్ చదువుకుంటారు. ఆ సమయంలో ఎవరైతే ఖురాన్ ఎక్కువగా తెలుసున్నవాడు ఉంటాడో అతను నాయకత్వ బాధ్యతను తీసుకుని నమాజ్ చదివిస్తాడు. అంతే తప్పించి గురుగారు తప్పనిసరిగా ఉండాలి, ఆయన ఉంటేనే పని జరుగుద్ది అన్న బాధ కానీ భయం కానీ ఇస్లాం ఎంత మాత్రం కూడా లేదు మహాశ్రాలు. అయితే సహజంగా ఏంటంటే ఖురాన్ చదువుకున్నటువంటి కంఠస్థ పట్టుకున్నటువంటి వ్యక్తులను మస్జిద్ గురువులుగా నియమించుకుంటారు. ఎందుకంటే సమయానికి ఆయన అయితే ఒక బాధ్యతతోటి వచ్చి నమాజ్ చదివిస్తాడు కదా అని చెప్పి చాలామంది ఏం చేస్తారు అంటే ఖురాన్ బాగా కంఠస్థం చేసుకున్నటువంటి హాఫీజ్ ఖురాన్ను అంటే ఖురాన్ సంస్మరణకర్త అనమాట, అంటే మొత్తం ఖురాన్ను కంఠస్థం చేసుకున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఇమాముగా, ఇమాం అంటే గురువుగా నియమించుకుంటారు. అతని నాయకత్వంలో నమాజును ఆచరిస్తారు. అయితే ఆయన ఉంటేనే నమాజ్ అవుతుంది అని ఎంత మాత్రంగా లేదు. ఆయన లేనప్పుడు ఈ ఎవరైతే దైవదాసులు ఉన్నారో వాళ్ళలో ఎవరైనా కూడా అందరికంటే ఎక్కువగా ఎవరైతే ఖురాన్ జ్ఞాపకం పెట్టుకుంటారో అతని నాయకత్వంలో మరి నమాజును ఆచరించాలి. సరే మహాశయులారా, ఇక దైవ ప్రవక్త తెలియజేశారు మీరు మస్జిద్లో ప్రశాంతంగా ప్రవేశించండి, లేదా ఆబరాదాబరాగా హడావిడిగా అందరినీ చీల్చుకుంటూ ఎవరైనా కూర్చుంటే వాళ్ళ పంక్తుల్ని చీల్చుకుంటూ మీరు ఎంత మాత్రం వెళ్ళకండి. మీకు ఎక్కడైతే మా స్థలం మీకు లభించిందో అక్కడే కూర్చుని మీరు నమాజ్ ఆచరించండి. అక్కడే కూర్చి అక్కడే కూర్చుని గురుగారు ఏదైనా చెప్తున్నప్పుడు వినండి. అంతే తప్పించి ముందు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చివరిగా వస్తారు, ముందు వరుసలో నమాజు చేయడం కోసము పంక్తుల్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. ఆ విధంగా చేయకూడదు మహాశయులారా, ఎందుకంటే అది మస్జిద్ మర్యాదకు భంగం కలిగించేది. ఇంకా దైవ ప్రవక్త తెలియజేశారు మస్జిద్ ప్రాంగణాన్ని మీరు దారిగా చేసుకోకండి. సహజంగా ఏంటంటే ఆ వీధి నుండి ఈ వీధికి వెళ్ళడానికి మస్జిద్ షార్ట్కట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మస్జిద్ ప్రాంగణాన్ని చాలామంది దారిగా చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా మీరు చేసుకోకండి అని, ఎందుకంటే అది ఒక పవిత్రమైనటువంటి స్థలం, దాన్ని ఆరాధనక నిమిత్తం మాత్రమే వినియోగించాలి తప్పించి ఇతర ప్రాపంచిక ప్రయోజనాల కోసం దాన్ని ఉపయోగించకూడదు. ఈ విషయాన్ని మనం గమనించాలి మహాశయులారా. ఇంకా దైవ ప్రవక్త తెలియజేశారు మస్జిద్లో వ్యాపారాలు ఎంత మాత్రం కూడా చేయకండి అన్న, వ్యాపార స్థలంగా వ్యాపార కూడలుగా దాన్ని మార్చకండి అన్న. అంటే ఎవరైనా ధార్మికమైనటువంటి వస్తువులు కానీ ధార్మికమైనటువంటి పుస్తకాలు కానీ ఎవరైనా అమ్ముతున్నారంటే వేరే విషయం, అలా కాకుండా ఇతరత్ర వస్తువులు పెట్టి అమ్మడము మస్జిద్ ప్రాంగణాన్ని అది దాని మర్యాదకు భంగం కలిగిస్తుంది అని దైవ ప్రవక్త వారించడం జరిగింది. అలాగే ఎవరైతే వస్తువులు పోగొట్టుకుంటారో ప్రకటన అంత మాత్రం కూడా చేయకండి అన్నారు. అంటే వాచ్ని మర్చిపోవడమో లేకపోతే సెల్ ఫోన్ మర్చిపోవడమో చేస్తుంటారు, అది అందరికి బహిరంగంగా అది ఎంత మాత్రం కూడా ప్రకటించకండి అన్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ విధంగా ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు తీసుకుని వచ్చి ఆ గురుగారికి ఇవ్వడం జరుగుతుంది, ఆ గురుగారు అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైనా ఎవరికి సంబంధించినటువంటి వస్తువులు వారు వచ్చి దాన్ని తీసుకుని జరుగుతుంది. అంతే తప్పించి అందరికీ తెలిసే విధంగా ఈ విధంగా పోగొట్టుకున్నారు అని చెప్పేసి ప్రకటన అయితే చేయకండి అని దైవ ప్రవక్త తెలియజేయడం జరిగింది. మరి ఇంకొక సందర్భంలో కారణం నిమిత్త మహాప్రవక్త మహమ్మద్ సరడసాహు వారు మస్జిద్కి మధ్య ఉండే అనుబంధాన్ని గురించి ఒక విశ్వాసికి మస్జిద్కి మధ్య ఉండే అనుబంధాన్ని గురించి తెలియజేశారు. ఏం చెప్పారు అంటే ఎవరైతే మస్జిద్తో అనుబంధాన్ని కలిగి ఉంటారో మస్జిద్కు సేవ చేస్తూ ఉంటారు వారి కోసము మీరు సాక్ష్యం ఇవ్వండి, మంచివారిగా వారు సాక్ష్యం ఇవ్వండి. ఎందుకంటే ఎవరైతే అల్లాను మరియు పరలోకాన్ని విశ్వసిస్తాడో వాడు మాత్రమే మస్జిద్కు సేవ చేస్తాడు అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. చాలామంది ఏంటంటే మస్జిద్ను ఓడవడము, దాని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడము, లోపల దాన్ని శుభ్రంగా చేయడం, ఈ విధంగా స్వచ్ఛందంగా వచ్చి చేస్తుంటారు చాలామంది. మరి ఆ విధంగా ఎవరైతే చేస్తుంటారో వారి కోసం మంచిగా మీరు సాక్ష్యం ఇవ్వండి. ఎందుకంటే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించేవాడే దైవాన్ని మరియు పరలోకాన్ని విశ్వసించేవాడే ఈ పని చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల అతనికి వచ్చేది ఏమి కూడా ఉండదు, కానీ పరలోకంలో దైవం వద్ద అతనికి ప్రతిఫలం ఉంటుంది అని ఆశ ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే ఆశ కలిగి ఉంటాడో వాడు మాత్రమే వచ్చి ఆ విధంగా చేయగలుగుతాడు. మహాశయులారా, దైవ ప్రవక్త సందర్భంలో తెలియజేశారు ప్రళయ దినానికి ముందు ఒక కాలం వస్తుంది, కలికాలం అంటాం కదా, ఆ కాలంలో మస్జిద్లో ప్రాపంచిక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పడం జరిగింది. మరొక సందర్భంలో దైవ ప్రవక్త తెలియజేశారు సంగీత వాయిద్యాలు కూడా మస్జిద్లో చోటు చేసుకుంటాయి అని చెప్పడం జరిగింది. 1500 సంవత్సరాలకు పూర్వం దైవ ప్రవక్త చెప్పినటువంటి మాట ఈ రోజున నెరవేరుతుంది. చూడండి, సెల్ ఫోన్స్లో రింగ్ టోన్స్ పెడుతుంటారు సినిమా పాటలు అవి,
చాలామంది నమాజ్ చేస్తున్నప్పుడు దాన్ని సైలెంట్ మోడ్లో పెట్టడము, వైబ్రేషన్లో పెట్టడము మర్చిపోతుంటారు. ఆ సందర్భంలో రకరకాల సినిమా పాటలు వినబడుతుంటాయి. ఒకవైపున అతను తన యొక్క నమాజును పాడు చేసుకుంటాడు, ఇతరుల నమాజును కూడా పాడు చేస్తుంటాడు. ఈ విధంగా దైవ ప్రవక్త ఏదైతే చెప్పారో సంగీత వాయిద్యాలు మస్జిద్లో చోటు చేసుకుంటాయని అది ఈ రోజు నిజమైపోయింది. మహాశయ ప్రళయ దినాన ప్రజలందరూ కూడా మస్జిద్ను గొప్పగా నిర్మించి గొప్పలు చెప్పుకుంటుంటారు. అవి జరగనంత వరకు ప్రళయం రాదు అన్నారు. వాస్తవానికి మస్జిద్ అనేది అత్యంత సామాన్యంగా ఉండాలి, అతి సామాన్యంగా ఉండాలి, ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా. కానీ ప్రస్తుత లోకం, ప్రస్తుత కాలంలో, ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందంటే, పలానా ఏరియా వాళ్ళు ఆ మస్జిద్ని కట్టారు కదా, మేము ఇంకా బాగా కట్టాలి అని చెప్పేసి రకరకాలైనటువంటి హంగులు ఆర్భాటాలతోటి కట్టడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా దైవ ప్రవక్త చెప్పినటువంటి మాట నిజమే తీరుతుంది. ప్రళయానికి ముందు మీరు మస్జిద్ను అలంకరిస్తారు అని చెప్పడం జరిగింది. అందులో ఎంతమంది వస్తున్నారు, ఎంతమందిని మనము మస్జిద్ వైపునకు తీసుకుని వస్తున్నాము అన్న ఆలోచన ఉండదు. ఎంత బాగా కట్టాము, ఇది చలువరాళ్ళు వేశాము, ఎంత దాన్ని నీట్గా ఉంచాము, ఎన్ని కలర్లు వేసాము అన్నది ఆలోచన చేస్తారు తప్పించి, అందులో ఎంతమంది నమాజ్కి వస్తున్నారు, ఎంతమంది అందరూ దైవారాధన చేస్తున్నారు అన్న దాని గురించి పట్టింపు ఉండదు. మహాశిలరా దైవ ప్రవక్త తెలియజేశారు, మీరు దుర్వాసన వచ్చేవి ఏదైనా ఉన్నట్లయితే అవి తిని మస్జిద్కి వెళ్ళకండి అన్నారు చెప్పడం జరిగింది. అంటే ఉల్లిపాయ, వెల్లుల్లి ఇవి ఎక్కువగా దుర్వాసన వస్తుంటాయి, అవి తిని మనము మస్జిద్లోకి వెళ్ళినప్పుడు ఆ దుర్వాసన కారణంగా ఇతరులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా ఇతరులను ఇబ్బంది కలిగజేసే హక్కు మన ఎవరికి కూడా లేదు. ఇస్లాం ఎంత సునిశ్చితమైనటువంటి బోధన చేస్తుందంటే, నువ్వు బాగుండడమే కాదు, నీ వలన ఇతరులు కూడా నష్టం కలగకుండా ఉండాలి, వాళ్ళకి నష్టపడకుండా ఉండాలి. ఎందుకంటే ఇతరులను నష్టం కలిగించే ఏ హక్కు కూడా నీకు లేదు. ఇది ఇస్లాం చెప్పే బోధన. మహాశిల దైవ ప్రవక్త ఏదో చెప్పారు, ఎవరి కారణంగా అయితే ఇతరులకు అతని మాటలు మరియు చేతల కారణంగా అతనికి ఆపద కలగకుండా ఉంటుంది, బాధ కలగకుండా ఉంటుందో వాడే నిజమైనటువంటి విశ్వాసాన్ని చెప్పడం జరిగింది. మరి అంతేకాదు, మీలో ఇతరుల నుండి ఇతరులకు ఎవరైతే ఎక్కువగా ప్రయోజనాన్ని కలిగిస్తాడో వాడు మాత్రమే నిజమైనటువంటి ముస్లిం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇస్లాం ఏం చెప్తుందంటే, నీవు బాగుండడమే కాదు, నీ వలన ఇతరులకు ఏ విధమైన బాధ కలగకుండా ఉండాలి. ఉదాహరణ చూడండి, సిగరెట్ తాగుతుంటారు, సిగరెట్ తాగడం వలన అతనికి ఎంత నష్టమో ఆ పొగను పీల్చే పక్కవాడు కూడా అంతే నష్టం. ఇస్లాం చెప్పే విషయం ఏంటంటే, సిగరెట్ తాగడం వలన ఒకటి నీకు నష్టం జరుగుతుంది కదా, ఇది కూడా చాలా తప్పు అని దేవుడు చెప్తున్నాడు. వల్ల తక్తులు అంఫుసకం, మిమ్మల్ని మీరు నష్టపరుచుకోకండి అంటున్నాడు. ఈ శరీరం ఏదైతే ఇచ్చాడో దైవము, ఇది దేవుని యొక్క అమానత, అప్పగింత, అత్యంత జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకుని దైవానికి అప్పచెప్పాలి మనం. అలా కాకుండా దీన్ని మనం చెడు అలవాట్లను సృష్టింపజేసుకుని నాశనం చేసుకుంటే అది మనకే నష్టం. సరే, మనకు నష్టం కలుగుతుంది, సరే మన వలన ఇతరులకు కూడా నష్టం కలుగుతుంది కదా. ఆ పొగను బయట పీల్చి వదలడం జరుగుతుంది. ఆ పొగను అటుపక్క వాళ్ళు, ఇటుపక్క వాళ్ళు కూడా పీలుస్తుంటారు. వాళ్లను వాళ్ళ యొక్క ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా ప్రవర్తించే హక్కు నీకు ఎవరిచ్చారో అనిపిస్తారు. సరే, నీకు అలవాటు ఉంటే ఆ పొగను నువ్వే పీల్చేసుకో లోపలికి, నువ్వు కృషించిపో, నశించిపో, చచ్చిపో, కానీ నీ కారణంగా పక్కవాడిని బాధ కలిగిస్తున్నావు, నీకే హక్కు ఉందంటు. అంతే కదా మహాశిలారా, నేను నా అలవాట్ల వలన నాకు ఆనందం కలుగుతుందా, నష్టం కలుగుతుందా, అది నాకు మాత్రమే ఉండాలి. నా అలవాట్ల వలన పక్కవాడిని బాధ కలిగించేది, వాడిని నష్టపరిచే హక్కు నాకు ఎవరిచ్చారు? ఈరోజు అదే జరుగుతుంది. ప్యాసివ్ స్మోకర్స్ అంటారు, పొగను పీల్చడం వలన యాక్టివ్ స్మోకర్స్కి ఎంత నష్టమో, ప్యాసివ్ స్మోకర్స్ ఎవరైతే అలవాటు ఉండదో పక్కన ఉంటారో వాళ్ళు కూడా అదే విధంగా పీల్చి నష్టపోతున్నారు. ఆ విధంగా అతని ఆరోగ్యాన్ని నష్టపరిచే హక్కు నాకు ఎవరిచ్చారు? ఈ విధంగా మహాశైలరా అతి సునిశ్చితమైనటువంటి బోధనను ఇస్లాం మానవాళికి చేస్తుంది. అందుకనే నీవు దుర్వాసన వచ్చే పదార్థాలు తిని నమాజ్కి వెళ్ళావు అనుకో, నీ దుర్వాసన వల్ల పక్కవాడు బాధపడుతుంటే ఆ వాడిని బాధ కలిగించే హక్కు నీకు ఎవరిచ్చారు? కాబట్టి ఈ విధంగా దుర్వాసన కలిగించే వస్తువులు తిని మీరు వెళ్ళకండి అని దైవ ప్రవక్త చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మీరు స్నానం చేసుకునే పరిస్థితులే కలిగినప్పుడు స్నానాన్ని చేసిన తర్వాత మాత్రమే మీరు నమాజ్కు రావాలి. ఉదాహరణకు భార్యాభర్తలు ఇరువు కలిసినప్పుడు తప్పనిసరిగా స్నానము తప్పనిసరి అయిపోతుంది. అదేవిధంగా ఒక వ్యక్తికి ఏదైనా స్వప్నంలో ఏదైనా స్కరణ జరిగినప్పుడు తప్పనిసరిగా అప్పుడు కూడా అతను స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది. అభ్యంగన స్నానం అంటారు, గుసూలు అంటారు, మొత్తం తల నుండి చివరి వరకు కూడా
వెంట్రుక వాసి కూడా పొడి లేకుండా పూర్తిగా తడిచే విధంగా అతను స్నానం చేయాలి. స్నానం అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా స్నానం ఆచరించాలి. మిగతా సందర్భాల్లో వజు ద్వారా అతను నమాజ్ ఆచరిస్తాడు. అయితే నీళ్లు దొరకకపోతే ఏంటంటే పరిస్థితి అన్న ప్రశ్న వస్తుంది మహాశిలారి. దానికి కూడా దైవము అల్లాహతలా ఖురాన్లో చెప్తాడు, మీపై ఉన్నటువంటి ఈ బంధనాలను దైవం తేలిక చేయగలుగుతున్నాడు, తేలిక చేయగోరుతున్నాడు. దైవం ధర్మాన్ని అత్యంత తేలికగా మనకు ప్రసాదించాడు, కష్టపెట్టలేదు. కాబట్టి ఒకవేళ నీరు దొరకకపోతే పరిశుభ్రమైనటువంటి పొడి మట్టి ఏదైతే ఉన్నదో దాని ద్వారా మీరు ఒకసారి పొడి మట్టితో చేతులను తడిమి ఆ తర్వాత దాన్ని దులిపి మీరు మీ ముఖాలకు మీ చేతులకు రాసుకున్నట్లయితే ఆ వజు యొక్క అవసరత తీరిపోతుంది. నీళ్లు లభించే వరకు, నీళ్లు లభించగానే తిరిగి మామూలుగా వజు చేసుకోవాల్సి ఉంటుంది. ఈయన తయ్యమ్మన్ అని చెప్పడం జరిగింది మహాశిల. అంటే ఒకవేళ నీళ్లు లభ్యంగానే పరిస్థితుల్లో నమాజ్ మాత్రం విడిచిపెట్టకండి సుమా, ఎందుకంటే ఇది దైవంతో మిమ్మల్ని అనుసంధానాన్ని కలిగించే సాధనం ఈ నమాజ్ అనేది. కాబట్టి వజు లేదు కదా, నీళ్లు లేవు కదా, నమాజ్ ఏం చేస్తానని చెప్పేసి మానివేయడం కాదు. ఈ తయ్యమ్మం అంటే పొడి మట్టితోటి, ఇదేంటంటే మట్టితోటి శుభ్రం ఎలా అవుతుంది చూడండి మహాశిలారా. ఏదైనా ఒక అశుద్ధం ఉందనుకోండి, నీళ్లు లేకపోతే మనం ఏం చేస్తాం, మట్టి తీసుకుని దాని మీద వేస్తాం. అంటే మట్టి అక్కడ పరిశుభ్రపరుస్తుంది కదా అశుద్ధాన్ని. అదేవిధంగా పొడి మట్టి, పొడి మట్టిని ఒకసారి మనము దాంతో తడిమి దులుపుకొని ఆ తర్వాత ముఖానికి కాళ్ళకు ఈ విధంగా చేతులకు రాసుకోవడం దీన్ని తయ్యమ్మం అంటారు. అంటే ఈ ఏదో ఒక విధంగా అతను నమాజ్కు పురుగొల్పడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం మహాశిల. లేదు కదా అని చెప్పేసి అతను నమాజ్ విడిచిపెట్టేయడం కాకుండా నమాజ్కు ఏదో విధంగా చేయించే విధంగా ప్రోద్బలం చేయడం దీనికి ప్రధాన ఉద్దేశం మహాశిలారా. ఎక్కడైతే నమాజు ఆచరించబడుతూ ఉంటుందో అది భూమిపై అత్యంత పరిశుద్ధమైనటువంటి స్థలం. మనము గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ఒకవేళ మన ఇళ్లలో ఎప్పుడైతే నమాజును ఆచరిస్తుంటామో ఏ స్థలం అయితే అక్కడ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మనం పెట్టుకోవడం మంచిది. నలుగురు అటు ఇటు తిరిగే స్థలం కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మూల నమాజును ఆచరించే విధంగా, అది కూడా వెస్ట్ సైడ్ పశ్చిమ దిశగా మనము. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఎందుకంటే పశ్చిమ దిశగా అంటే నమాజ్ అనేది ఒక యూనిఫామ్గా చేసేది, అందరు కూడా కలిసి చేసేది. కాబా గృహం అనేది మనకు పశ్చిమాన ఉన్నది కాబట్టి దాని వైపునకు దైవము మీ ముఖాన్ని తిప్పండి అని ఆజ్ఞించాడు. ఎందుకంటే ప్రపంచానికి సెంటర్లో ఉన్నటువంటి కాబాగ్రహం ఏదైతే ఉందో ప్రపంచ మానవులు అందరూ కూడా దాని వైపునకు ముఖాన్ని పెట్టి నమాజ్ ఆచరిస్తారు. ఇది ఎందుకంటే ఒక యూనిఫామ్, ఒక ఏకత్వం కోసం అనమాట. ఈ ఆజ్ఞ లేదనుకోండి, ఒక వ్యక్తి అటు తిరిగి నమాజ్ చేస్తుంటాడు, ఒక వ్యక్తి ఇటు తిరిగి నమాజ్ చేస్తుంటాడు, అంత గందరగోళంగా అస్తవ్యస్తంగా ఉంటుంది. అరే ఆరాధన కూడా ఒక యూనిఫామ్గా ఉండాలి, ఒక ఏకత్వం ఉండాలి, ఏకీకరణ ఉండాలి. అందుకనే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాబా గృహం ఉన్నటువంటి దిశలో ఆ ముఖాన్ని పెట్టి నమాజును ఆచరిస్తారు. దీన్ని ఖిబ్లా అంటారు. మాసిలారా, ఇళ్లలో కూడా సపరేట్గా నమాజును ఆచరించే స్థలం ఒకటి పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఆడవాళ్లకు అది చాలా బాగుంటుంది. ఇంకొక సందర్భంలో దైవప్రవక్త తెలియజేశారు, సమాధులపై మస్జిద్లు నిర్మించకండి, ఎవరైతే ఆ విధంగా చేస్తారో దైవం యొక్క అభిశాపానికి గురవుతారు అని చెప్పడం జరిగింది. చాలామంది అపోహ ఏంటంటే సమాధులపైన మస్జిద్ నిర్మిస్తారు, లేకపోతే ఇంకొకటి ఏంటంటే అక్కడ ఏదైనా పురాతన కట్టడం ఉన్నదనుకోండి దాని మీద కూడా మస్జిద్లు నిర్మించే హక్కు లేదు, అధికారం ఎవరికి కూడా లేదు. ఒకవేళ అక్కడ పాత గృహం ఏదైనా ఉన్నది, లేకపోతే ఏ దేవాలయమో లేకపోతే ఏ చర్చి ఉన్నదనుకోండి దాన్ని పడగొట్టేసి దానిపై మస్జిద్ కట్టడానికి దైవం ఖురాన్ కానీ లేకపోతే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కానీ ఇస్లాం అనుమతి ఇవ్వడం లేదు. ఎందుకంటే చాలామంది అపోహ, ఇక్కడ పలానా చోట పలానా దేవ ఆరాధనలేమి ఉండేది దాన్ని పడగొట్టేసి దీన్ని కట్టారు అని చెప్పేసి ఒక అపోహ. ఆ విధమైనటువంటి మస్జిద్లకు దైవం అభిశాపానికి గురవుతాయి, దైవం ఆ విధంగా చేసేవాళ్ళను శపిస్తాడని చెప్పడం జరిగింది. స్థలం పరిశుద్ధంగా ఉండాలి, ఎటువంటి కాంట్రవర్సీలు ఉండకూడదు, ఎటువంటి వివాదాలు ఆ స్థలంలో ఉండకూడదు. పలానవాడది స్థలము, లేకపోతే దైవప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నగరం నుండి మదీనా నగరానికి వలస వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఒక స్థలం ఉంటుంది, అక్కడ మస్జిద్ నబవి, దాన్ని కట్టడం కోసము దాన్ని నేను దైవ ప్రవక్తను కదా నా ఇష్టం అని చెప్పేసి అని కట్టివేయలేదు. అది ఏం చేశారంటే ఆ స్థలాన్ని ఇద్దరు అనాథ బాలల స్థలం అయితే అది వాళ్లకు డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని కొనుక్కుని అప్పుడు మస్జిద్ను నిర్మించడం జరిగింది. అంతే తప్పించి ఇప్పుడు మనం చూస్తుంటాం ఆక్యుపై చేస్తుంటారు, ఆక్రమిస్తుంటారు మున్సిపాలిటీ స్థలాలను, గవర్నమెంట్ స్థలాలను ఆక్యుపై చేసి అక్కడ ఆరాధనలు పెడుతుంటారు. ఇటువంటి దానికి అతి ఖచ్చితంగా ఇస్లాం ధర్మము వ్యతిరేకత చూపిస్తుంది.
ఎందుకంటే దైవారాధన అనేది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. కాంట్రవర్సీలు, ఇంకొకరికి సంబంధించినటువంటి దొంగచాటుగా మస్జిద్ నిర్మించడము, లేకపోతే ఇంకొకరు స్థలం చెందిన స్థలం నిర్మించడము, ఈ విధంగా ఎంత మాత్రం కూడా చేయకూడదు. కాబట్టి మహాశిలారా, ఎవరైనా ఈ అపోహలు ఉన్నట్లయితే, పలానా మస్జిద్ను ఈ విధంగా గుడిని పడగొట్టి మస్జిద్ నిర్మించారు అని ఎవరైనా భావిస్తున్నట్లయితే అది చాలా పొరపాటు. అటువంటి మస్జిద్లను దైవము నిర్మించడానికి ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళు అభిశాపనకు గురవుతారని చెప్పి దైవ ప్రవక్త హెచ్చరించారు. సరే మహాశిలారా, ఇంకా అలాగే దైవ ప్రవక్త ఒక సందర్భంలో తెలియజేశారు, మస్జిద్లో శిక్షలు విధించడం కానీ పరిహారాన్ని తీసుకోవడం లాంటి సెటిల్మెంట్లు మీరు అంత మాత్రం కూడా చేయకండి అన్నారు. సరే, మస్జిద్ ఆరాధనాలయంతో పాటు అక్కడ వివాహాలు కూడా చేయవచ్చు. ఇతర ఆ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వ్యవహారాలు కూడా పరిష్కరించవచ్చు. ఎందుకంటే మస్జిద్ అనేది కేవలం ఆరాధనా స్థలం మాత్రమే కాదు, వ్యవహారాలు పరిష్కరించుకునే స్థలం కూడా. దైవ ప్రవక్త మొహమ్మద్ ప్రవక్త మస్జిద్ నబవిలో ఈ విధంగా ప్రజల యొక్క వ్యవహారాలను పరిష్కరించేవారు అందరూ. అయితే మీరు లావాదేవీలు జరపడం కానీ, పరిహారాన్ని తీసుకోవడం కానీ, లేకపోతే శిక్షలు విధించడము, ఇటువంటి ఎందుకంటే శిక్షలు విధించడము ఇవన్నీ కూడా దేవుని కారుణ్యగ్రహమైనటువంటి ఆ మస్జిద్లు చేయకండి అని దైవ ప్రవక్త వారించడం జరిగింది. ఒక సందర్భంలో దైవ ప్రవక్త సహచరుడు గాయపడిన సందర్భంలో మస్జిద్ నబవిలోకి తీసుకువచ్చి ఆయన అక్కడ చికిత్స చేయడం జరిగింది. కాబట్టి ప్రజల వ్యవహారాలు అందులో పరిష్కరించేవారు, అలాగే వివాహాలు అందులోనే జరిగేవి. ఇంకా ఏదైనా ఇంకా ఇతర ధర్మాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చుని మరి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళతో డిస్కస్ చేయడం, సంవాదం చేయడము, అది కూడా మరి మస్జిద్లో జరిగేది. ఒక సందర్భంలో నజరాన్ అనే ప్రదేశం నుండి సుమారు 40 మంది క్రైస్తవ సోదరులు వచ్చినప్పుడు దైవ ప్రవక్త మస్జిద్ నబవిలోనే వాళ్ళను కూర్చోబెట్టి ఈ విధంగా డిస్కషన్ చేసేవారు. ఈ విధంగా ఖురాన్లో ఏమున్నది, బైబిల్ గ్రంథంలో ఏమున్నది, ఖురాన్ ఏ విధంగా బైబిల్ గ్రంథాన్ని సమర్థిస్తుంది, క్రీస్తు యేసును ఏ విధంగా ఖురాన్ సమర్థిస్తుంది, ఏ విధంగా ఆయన క్రీస్తు అని మరి సందేశం ఇస్తుంది, ఇత్యాది విషయాల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. కాబట్టి మస్జిద్ అంటే కేవలం ఆరాధన లయం మాత్రమే కాదు, ప్రపంచ వ్యవహారాలు కూడా చేయొచ్చు. అయితే కొన్ని ప్రాపంచిక ప్రయోజనాలను పొందే నిమిత్తం ఇవి అటువంటి విషయాలు దూరంగా ఉండాలి. శిక్షలు విధించడము, పరిహారాన్ని తీసుకోవడము, వ్యాపారాలు చేయడము, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. దైవ ప్రవక్త సందర్భంలో తెలియజేశారు, స్త్రీలకు సంబంధించి స్త్రీలు మస్జిద్లోనికి రావాలా వద్దా, ఇది ఒక పెద్ద వివాదం అయిపోయింది కదా ఈ రోజుల్లో. దైవ ప్రవక్త తెలియజేశారు, స్త్రీలకు ఇల్లు మాత్రమే మంచిది, ఎందుకంటే ఆవిడకి అనేకమైన ఆరాధన చేసుకునే అవకాశం ఉన్నది. అయితే అతను దైవం ఒక్కడేనని అతను మనసు పూర్తిగా సాక్ష్యం ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ మరికొన్ని విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాము. మరి ఏ విషయాలైతే ఇక్కడ మనం విన్నామో వీటిపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని సృష్టి వల్ల మనందరికీ ప్రసాదించుగాక. వాహిరు దావానా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్.